పెంచినా గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఎమ్మెల్సీ తాత మధు సత్తుపల్లి నేతాజీ సెంటర్లో వినూత్నంగా ట్రాక్టర్కి తాడు కట్టి లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత గ్యాస్ ఆయిల్ ధరలను పెంచేసిందని మండిపడ్డారు. ఇన్ని తెలిసినా ప్రజలు మాత్రం బీజేపీని గెలిపించి తప్పు చేశారన్నారు. దుర్మార్గకరమైన విషయం. ఆ రోజు బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కోసం ఆగింది, గ్యాస్ ధరలు పెంచుతారు, డీజిల్ ధరలు పెంచుతారు, పెట్రోల్ ధరలు పెంచుతారని చెప్పిన ప్రజలు ఆ రోజు మరి ఎందుకనో బీజేపీకే మొగ్గు చూపించడం జరిగింది. మరి ఈరోజు ఎన్నికల్లో రిజల్ట్ పొంది అన్ని రాష్ట్రాలు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గకరంగా మరి సామాన్యుని నడ్డి విరిచే విధంగా గృహిణులకు ఇబ్బంది పెట్టే విధంగా మరి ఈరోజు మరి గ్యాస్ ధరలు పెంచింది, డీజిల్ ధరలు పెంచింది, పెట్రోల్ ధరలు పెంచింది. వీటి మీద ఆధారపడిన వ్యవసాయ రంగం ఇబ్బంది పడే విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దీనికి విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ గారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని మరి మేము సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలందరి తరఫున డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మన జిల్లా అధ్యక్షులు తాత మధు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు సత్తుపల్లి పట్టణంలో ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గ స్థాయిలో ఈరోజు ఇక్కడ పెంచిన డీజిల్ అట్లాగే గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా సత్తుపల్లిలో ఈ